విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం. జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో. జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇది కార్తీక మాసం. కార్తీక మాసంలో మనం శివకేశవ అభేదమైనటువంటి పూజ నిర్వర్తిస్తాం. విశేషించి ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. దామోదరుడు అనగా పశువులను కట్టేటటువంటి పాశము చేత కడుపునందు కట్టబడినటువంటి వాడు. భక్తికి సులభుడై యశోద చేత ఒక గొల్లకాంత చేత కట్టబడినటువంటి వాడైనటువంటి పరబ్రహ్మము యొక్క సౌలభ్యాన్ని తెలియచేసినటువంటి వృత్తాంతము దామోదర వృత్తాంతము. కాబట్టి అటువంటి దామోదరుడు భక్తి చేత సౌలభ్యమును కలిగినటువంటి వాడు, తొందరగా లొంగేటటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి వాడు ఈ మాసమునకు అధిపతి అయి ఉన్నాడు. అటువంటి సమయంలో కార్తీక మాసంలో యాదృచ్ఛికంగా శ్రీకాళహస్తీశ్వర శతకం మీద వ్యాఖ్యానంతో ప్రారంభం చేసి ఈ మాసంలో శ్రీకృష్ణ కర్ణామృతం మీద కూడా ప్రసంగాలు జరిగేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు కృప చెయ్యడం ఆయన యొక్క నిర్హేతుకమైన కృప. ఈ సందర్భంలో ఇవాళ నేను శ్రీకృష్ణ కర్ణామృతాంతర్గతమైనటువంటి శ్లోకాన్ని మీకు విజ్ఞాపన చేసే ముందు నేను దానికి సంబంధించినటువంటి కొంత భూమికను ఆవిష్కరించవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే మీరు భాగవతం విని ఉన్నారు, భాగవతం మీరందరూ చదివినదే. అందులో ఒక విషయం మీరు విని ఉంటారు, ఇది మీరు ఆలోచించవలసినటువంటి విషయము. నేను ఈ విషయాన్ని ముందు మీకు విజ్ఞాపన చేస్తే తప్ప ఇవాల్టి శ్లోకాన్ని నేను తిన్నగా ప్రారంభం చేసేస్తే అది కొంచెం హాస్యస్ఫోరకంగా అయిపోతుందేమో అన్న భయం చేత నేను ముందు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను. మీరు చూడండి, భాగవతం దశమస్కంధంలో కంస సంహారము నిమిత్తమని పరమాత్మ ఆ దేవకీదేవి యొక్క గర్భమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే పోతనగారు అన్నారు, జ్ఞానఖలునిలోని శారదయోలి ఘటములోని దీప కళికవోలి భ్రాత ఇంట నాక పడయుండె జానకీ మాత విశ్వగర్భ గర్భయగుచు అన్నారు. సమస్త విశ్వాన్ని తన కడుపులో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు దేవకీదేవి యొక్క గర్భములోనికి ప్రవేశించాడు.
ప్రవేశిస్తే భగవంతుడు ఒక సాకారమును పొందుతున్నాడు. ఇప్పుడు అందులో మీరు గమనించవలసినది, విష్ణువు తత్వము చేత అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. దేవకీదేవి గర్భంలో ప్రవేశించిన తరువాత ఇంకా విష్ణుతత్వం అనేటటువంటిది లోకంలో మిగిలిన చోట్ల ఉండదా అంటే ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ విష్ణుతత్వమే మళ్ళీ దేవకీదేవి యొక్క గర్భములోనికి కూడా ప్రవేశించింది. భగవంతుని యొక్క తత్వం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ కడుపులోకి ప్రవేశించినటువంటి పరమాత్మ గర్భస్థమై ఉండగా ఆయనని స్తోత్రం చేయడానికి దేవతలు వచ్చారు. ఇది మీకు వినడానికి చాలా విచిత్రంగా ఉండవచ్చు, కానీ భాగవతంలో ఇది ఒక సత్యం. కారాగారంలో దేవకీదేవి ఉంది, ఆ దేవకీదేవి కడుపులో పరమాత్మ ఉన్నారు. ఇప్పుడు ఆ పరమాత్మ ఒక సాకార రూపమును తీసుకుంటే తప్ప రాక్షస సంహారము కాదు. రెండు, తనని ఈ మాంసనేత్రముతో చూడాలని పరితపిస్తున్నటువంటి భక్తులకు తాను సులభశీలుడై దర్శనం ఇవ్వడము కుదరదు. ఈ రెండు ప్రయోజనములను ఏకకాలమునందు సిద్ధింపచేయాలి. ఇదే తన ప్రతిజ్ఞ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ఇప్పుడు ఆయన కృష్ణస్వరూపంగా రావాలి. లోపల ప్రవేశించినటువంటి ఆ భగవత్తత్వాన్ని స్తోత్రం చేయడానికి దేవతలందరూ దేవకీదేవి యొక్క గర్భములోనికి ప్రవేశించారు. ప్రవేశించి వీళ్ళందరూ ఆయన్ని స్తోత్రం చేశారు. ఎంత చిత్రమైన స్తోత్రం చేశారంటే, నేను మిగిలిన స్తోత్రమంతా ఇప్పుడు ఆవిష్కరించలేను, కానీ మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధమూర్తులయును నీవెయ్యండ్రు అన్నారు వాళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి సమస్త దేవతలు చెప్పారు. మాయ బాగా పట్టి ఉన్నది అనడానికి ఏది గీటురాయి అంటే, ఆయనకి భగవంతుడు ఏదో ఒక్క స్వరూపమునందు మాత్రమే గోచరమవుతాడు, మిగిలినది భగవతత్వమోని అంగీకరించలేడు. కానీ ఎవరిని మాయ విడిచిపెట్టిందో, మాయ విడిచిపెట్టడం అంటే ఎవరికి ఈశ్వరానుగ్రహం కలిగిందో వాళ్ళని మాయ విడిచిపెడుతుంది. ఎవరికి ఆ మాయ తొలగిపోయిందో వాళ్ళకి వివిధమూర్తులు అనేకముగా అంతటా బహువిధముగా సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అని లలితా సహస్రంలో అంటారు. ఎక్కడ చూసినా మీకు నామాల్లో ఆ సహస్ర శబ్దం వస్తూ ఉంటుంది. అనంతమైనటువంటి రూపములుగా అనంతమైన మూర్తులుగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపము ఒక్కటే. ఇది అవగతము కావాలంటే ఈశ్వరాని అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళకి మాత్రమే అలా అవగతమవుతుంది అని దేవతలు లోపలికి వెళ్ళి ప్రార్థన చేశారు. బ్రహ్మగారు లోపలికి వెళ్ళారు, బహుశః రుద్రస్వరూపం కూడా లోపలికి వెళ్ళింది. దేవతలు వెళ్ళారు, ఇంతమంది వెళ్ళి స్తోత్రం చేశారు. ఇంతమంది స్తోత్రం చేస్తే పంచభూతాలు మేము మాత్రం బయట ఉండిపోవడం ఏమిటి, మేము కూడా పరమాత్మని సేవించాలి. ఇంత సులభుడై మళ్ళీ కంటికి కనపడేటటువంటి రూపంతో ప్రకాశించి పరమాత్మ బయటికి వస్తుంటే మేము సేవ చేయకపోతే ఎలాగని పంచభూతాలు అనుకున్నాయిట. కాబట్టి ఇప్పుడు పృథివీ ఎలా సేవించింది అంటే, గర్భంతో ఉన్నటువంటి దేవకీదేవికి మట్టి తినాలన్న కోరిక పుట్టి ఆవిడ మట్టి తినడం మొదలుపెట్టింది. ఈ మట్టి పృథివీ లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించింది. నీరు, ఆవిడ ఎక్కువ నీరు తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల ఒళ్ళంతా చెమకలు పట్టడం ప్రారంభమైందిట. అది గర్భిణీ చిహ్నమైన లోపల ఉన్న పరమాత్మ దర్శనం చేసుకుని జలం బయటికి వస్తుండేదిట. అలాగే అగ్ని, అమ్మ ఆ దేవకీదేవి కృష్ణుణ్ణి గర్భంలో ఉంచుకున్నటువంటి కారణం చేత లేదా కృష్ణుడు గర్భమునందున్న కారణము చేత ఆవిడికి ఒంటియందు వేడి పెరిగి బడలిక పెరిగి నిట్టూర్పులు ఎక్కువగా రావడం మొదలుపెట్టాయిట. అందుచేత అగ్ని సేవించింది. వాయువు సేవించిందిట. ఎలా సేవించింది అంటే, సాధారణంగా వాయువు నిరంతరము ప్రసరిస్తూనే ఉంటుంది. వాయువు చలనము లేక, వాయువు యొక్క లక్షణమే చలనము, ఎప్పుడు గమనముతో ఉంటుంది. అటువంటి వాయువు కూడా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపము కాకుండా లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించింది. ఆకాశము సేవించిందిట.
ఎప్పుడు దేవకీదేవి బహు సౌందర్య రాశి అయిన కారణము చేత ఆవిడ నడుము కనిపడీ కనపడకుండా ఉన్నటువంటి నడుము స్పష్టంగా కనపడేటంతటి పెద్దదిగా భాషిస్తోందట. ఆ కారణం చేత ఆకాశము సేవించింది, ఇన్ని లోపల సేవిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక్క తమాషా అయిన ప్రశ్న ఒకటి వస్తుంది. ఏమండి, నిన్ననేమో మీరు ఉపన్యాసం ప్రారంభం చేసినప్పుడు శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయమతసీ కుసుమావభాసం స్మిరాననం స్మరతి గోపవధూ కిశోరం అంటూ శివకేశవుల మధ్య అభేదాన్ని లీలాశుకుడు పాటించాడని మీరు ప్రారంభం చేశారు. పైగా అసలు అటువంటి భేదమే లేదని మీరు అన్నారు కదా. మరి అటువంటప్పుడు మళ్ళీ విష్ణుతత్వము లోపల ఉంటే బ్రహ్మతత్వం ఎలా వెళ్ళింది లోపలికి? బ్రహ్మగారు వెళ్ళడం, రుద్రస్వరూపం వెళ్ళడం, దేవతలు వెళ్ళడం అంటే మరి ఇంతమంది ఉన్నారా? మరి ఇంతమంది ఉంటే నిన్న చెప్పింది సత్యమా, ఇవాళ మీరు చెప్తున్నది సత్యమా, ఏది సత్యం ఉపన్యాసంలో? అంటే మీరు గమనించండి, ఇది కూడా ఈశ్వర లీలా విలాసమే అన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఒక చోట ప్రసంగం చేస్తూ ఈశ్వరుని యొక్క లీలను అనుభవించడానికి ఆర్ద్రతతో కూడిన భక్తి అవసరము అన్నారు. మీరు చూడండి, అదే విష్ణువు రామావతారంలో ఉండగా అదే విష్ణువు పరశురామావతారంలో ఎదురొచ్చాడు, అదే విష్ణువు వెంకటేశ్వరుడిగా ఉండగా అదే విష్ణువు వరాహమూర్తి అయి ఎదురొచ్చాడు. కాబట్టి ఒక తత్వమునకు ఒక తత్వము, ఒక ఈశ్వరుడే లీలామానుష స్వరూపుడై అనేక రకాలుగా భాషిస్తూ ఒక్కొక్కసారి ఒక ప్రమిదిలో వెలుగుతున్నటువంటి దీపకళికలు అనేకముగా కనపడుతున్నా వస్తురీత్యా స్వభావరీత్యా అన్ని జ్యోతులు ఒక్కటే అయినా అనేక దీపములుగా కనపడినట్టు ఒక ఈశ్వరుడే లోకమునకు పాఠం చెప్పవలసి వస్తే ఇంకా మళ్ళీ ఎవరినో అడ్డు పెట్టుకోడు, తానే ఇంకొక రూపాన్ని తీసుకుని ఆ రూపాన్ని అడ్డుపెట్టి ఈ పాఠం చెప్తాడు, ఈ రూపాన్ని అడ్డుపెట్టి ఆ పాఠం చెప్తాడు. మీరు చూడండి, రామాయణం చదివితే ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువుకి శంకరుడికి ఓ యుద్ధం జరిగింది. శ్రీ మహావిష్ణువు హుం అన్నారు, శివుడి యొక్క ఆ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు స్తంభించిపోయింది. మీరు శివ మహాపురాణం తీస్తే శంకరుడు చేతిలో ధనస్సు పట్టుకున్నాడు, పట్టుకుంటే నారాయణుడు బాణం అయ్యొచ్చి అయ్యా నన్ను నీ చేత్తో ఒక్కసారి స్పృశించి బాణంగా తీసుకుని ఆ ధనస్సుకి సంధించి విడిచిపెట్టవయ్యా, నీ శక్తి నాలో ప్రవేశించాలని కోరుకుంటున్నాను అన్నాడు. మరి అదేమిటి, రామాయణంలో నారాయణుడు అలా ఉండడం ఏమిటి, శివమహాపురాణంలో నారాయణుడు ఇలా ఉండడం ఏమిటి? ఇంకా గమ్మత్తు, మనకి నేత్రార్పణేశ్వరుడు అని ఒక గుడి తమిళనాట, ఆ గుడిలో ఒక శివలింగం ఉంటుంది, అక్కడే శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో శివలింగాన్ని పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు. ఒక్కొక్క నామం చెప్తూ శంకరుడి యొక్క శివలింగానికి పూజ చేస్తున్నారు. ఖచ్చితంగా 999 పువ్వులు ఉన్నాయి. 1000 పువ్వు శివుడు మాయించేశాడు, ఏం చేస్తాడో చూద్దామని. 1000 పువ్వు లేదు, ఒక్క నామం మిగిలిపోయింది. ఇప్పుడు ఈ నామంతో ఎలా పువ్వు? ఆయన లేచి పువ్వు తేవడానికి వీలు లేదు, పూజ భంగం అవుతుంది. నన్ను ఎక్కడ చూసినా చెప్తుంటారుగా, రామకమల పత్రాక్ష సర్వసత్వ మనోహర అంటుంటారు కదా, నా కన్నులు తామర పూల్లా ఉంటాయి అనుకున్నాడు. వెంటనే ఒక కన్ను పెకలించి ఆ కంటితో శివుణ్ణి ఆరాధన చేశాడు. శంకరాచార్యుల వారు శివానందలహరిలో అంటారు, బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వ మార్యాపతే గోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగోహరి పూజ్యాత్ పూజ్యతరస్యే వహిమచేత్కోవా తదన్యోధిక అంటారు. ఆ విష్ణువు శంకరుణ్ణి అన్ని మాటలు పూజించాడు. ఆ శంకరుడు ఎప్పుడూ కూడా రామనామము యొక్క గొప్పతనాన్ని చెప్తున్నట్లుగా మీకు కనపడుతూ ఉంటాడు. ఇందులో నిజంగా అసలు ఇన్నున్నాయా, ఇవన్నీ జరిగాయా, అన్నున్నాయా అంటే నేను మీకు ఒక్కటే చెప్తాను. చూడండి, ఒక్కొక్కరికి ఆడపిల్లలు ఉండరు. ఆడపిల్లలు లేకపోతే అమ్మ చెల్లి ఈ పని చేస్తుండేది. అందుకని నాకు బాగా పురణకొచ్చి ఉదాహరణ చెప్తుంటాను. దానికి ఇద్దరూ కొడుకులే, దానికి కూతుళ్ళు అంటే మహా ఇష్టం, కానీ దాని దురదృష్టం దానికి కూతురు పుట్టలేదు. పుట్టకపోతే రెండో వాడిని చాలా కాలం అసలు అది నిక్కరు చొక్కా వేయలేదు. వాడికి జుత్తు పెంచి కొప్పు వేసి పూలు పెట్టి కాటుకెట్టి బొట్టు పెట్టి వాడికి గౌన్లు కొని గౌన్లు వేసి పెంచింది. ఆడపిల్ల అనే పెంచుకునేది.
వాడికి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఎటువంటి వికారం ప్రారంభమైందంటే, వాడు మా ఇంటికని వేసంగి సెలవుల్లో వస్తే వాడికి నిక్కరు చొక్కా కొనిస్తే వాడు నాకెందుకు మామయ్య అనేవాడు. వాడు వాడికి బాగుండదు మామయ్య ఇంటికి వెళ్తున్నాం కదరా అని వాడికి నిక్కర్లు చొక్కాలు తీసుకొచ్చినా వాడు అవి వేస్తానంటే ఏడుపు మొదలెట్టేవాడు. నాకు వద్దని మా అమ్మాయి గౌన్లు అడిగి తెచ్చుకుని వేసుకునేవాడు వాడు. నాతో ఓసారి వాడు సినిమాకు కూడా అలా వచ్చాడు ఆ గౌన్ వేసుకుని. నన్ను చాలామంది మీకు ఇద్దరు మేనల్లుళ్ళు అన్నారు కదండి, మరి మేనకోడలు ఉంది ఏమిటని అడిగారు. వాడు మేనకోడల రూపంలో ఉన్న మేనల్లుడు, అలాగే ఉంటూ ఉంటాడు వాడు. ఈ అలవాటు చేసి మా చెల్లివాడిని మళ్ళీ పురుషస్వరభావంతో కూడిన దుస్తులు ధరింపజేయడానికి చాలా కష్టపడింది. అలా కదరా నువ్వు ఈ నిక్కరు చొక్కా వేసుకోవాలి, ఉత్తరోత్తర నాకు కోడలు కూడా రాదురో నువ్వు ఇలా చేస్తేనో అని చాలా ప్రాధేయపడితే వాడు నిక్కరు చొక్కా వేసుకోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏదో వృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు ఏరా నువ్వు గౌన్ వేసుకుంటావా చీర కట్టుకుంటావా అంటే ఏంటి మా అలా అంటావు అంటుంటాడు అనుకోండి, అది వేరు మాట. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక కొడుకు కూతురుగా చూడబడినాడా లేదా? చూడబడినాడు. కూతురుగా చూడబడినవాడే ఇప్పుడు కొడుకుగా ఉన్నాడా లేడా? కొడుకుగా ఉన్నాడు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డడే కొడుకు కూతురుగా, కూతురు కొడుకుగా కనపడితే మీకు అభ్యంతరం లేనప్పుడు ఒక ఈశ్వరుడే మీకు ఒక పాఠం నేర్పవలసి వస్తే తానే మూడు రూపాలు పొందుతుంటాడు. మూడు రూపములకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమగు చుభేదమగు చుతుది గభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫాలనయన. ఆయనే అనుకున్నాడా మూడుగా మారిపోతాడు. మారిపోయి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడుగా భాషిస్తాడు. ఆయనే జ్ఞానమిచ్చాడా ఈ మూడు రూపాల్లో చేస్తున్నవాడు ఒక్కడే రా అంటాం. మీరు చూడండి గవర్నమెంట్ ఆఫీసెస్లో గుమాస్తా దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ఉద్యోగం చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఇది చిట్ట చివరికి వెళ్ళిపోయి ఎక్కడ పని జరుగుతోందో ఆ శాఖలోకి వెళ్ళిపోతుంది. ఒక ఉదాహరణకి నేనే ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. ఆఖరికి మేము చేసిన పనికి సంబంధించిన నికరమైన లెక్కలన్నీ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వెళ్ళిపోతాయి, లేకపోతే కన్సూమర్ సివిల్ సప్లైస్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే వాళ్ళు దానికి సంబంధించిన ఫలితాలన్నీ చిట్ట చివర అంకెలు చెప్పేటప్పుడు దిస్ ఈజ్ డన్ బై ది ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే రాష్ట్రపతి గారు వచ్చి ఈ లెక్కలన్నీ రాశాడా, ఈ లారీలో లోడింగ్ అంతా చేశాడా, కానీ మేమంతా ఏది చేసినా అదంతా రాష్ట్రపతి గారు చేసినట్టే లెక్క. ఒక రాష్ట్రపతి ఇన్ని ముఖాలతో చేసేస్తున్నట్టే లెక్క కాదా? అలాగే ఒక పరమాత్మే మనకేదైనా పాఠం చెప్పవలసి వస్తే మనను అడ్డు పెడితే చిన్నబుచ్చుకుంటామని తానే ఇంకో రూపాన్ని పొంది చేస్తుంటాడు. ఇది గమనించు అని నొక్కి చెప్తారు చంద్రశేఖర పరమాచార్య. అందుకే చూడండి శివలింగం మధ్యలో వస్తే పెద్ద శివలింగం, శ్రీ మహావిష్ణువు అడుక్కెడతారు, బ్రహ్మగారు పైకెడతారు. ఏంటి బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియకపోతే, శ్రీ మహావిష్ణువుకు ఆ మాత్రం తెలియకపోతే కాసేపు శివుడు గొప్ప, కాసేపు విష్ణువు గొప్ప, కాసేపు బ్రహ్మగారు గొప్ప, ఏమిటి అల్లరి, ఏమిటి పురాణాలు? అలా చూడకూడదు. మీరు ఒకటైనటువంటి తత్వము అనేకముగా భాషించి మీకు ఏది నేర్పుతోందో చూడాలి. నా అంతవాణ్ణి నేను సృష్టించానంటాడు ఒకడు. ఈ అహంకారాన్ని బ్రహ్మగారి యందు ఆరోపించి చూపిస్తారు. నా అంతవాణ్ణి ఇదంతా నేనే చేస్తున్నానంటాడు ఒకడు. ఇది స్థితికార లక్షణమునందు ఆరోపించి చూపిస్తారు విష్ణువు యందు. చిట్ట చివరికి జ్ఞానపరంగా శివుని యందు చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ నిజంగా ఉంటాయా తేడాలంటే నిజంగా ఉండవు, కానీ లీలామాత్రంగా ఒకే పరమాత్మ అన్నిగా చూడబడాలనుకుంటే ఆయన అలా కొలువు తీరుతాడు, అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కాబట్టి మీరు ఆ కోణంలో విషయాన్ని ఎప్పుడూ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే నిన్నటి ఉపన్యాసం ఇవాళకి భిన్నం, ఇవాళ్టి ఉపన్యాసం నిన్నటికి ఖండన కింద కూర్చుంటుంది. కాబట్టి ఈ కోణాన్ని మీరు ఎప్పుడూ అంతర్లీనంగా మనసులో పెట్టుకుని వింటుండాలి. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అవధరించే ప్రయత్నం చేయండి. ఇందులో చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేశాడు మహానుభావుడు లీలాశుకుడు. ఒకనొకొక నాడు కృష్ణ పరమాత్మ ఊయలలో పడుకుని ఉన్నారు. అసలు ఆయన పడుకోవడం నేర్చుకోవడం పెద్ద అల్లరైంది భాగవతంలో. అన్నిటికన్నా పెద్ద అల్లరి భాగవతంలో ఏమైందో తెలుసా అండి? పడుకోవడమే అయింది. ఎందుకని అంటే ఆయన నేను కృష్ణుడిగా పుట్టాను, గొల్లవారింట్లో పుట్టాను అన్నప్పుడే ముందే కొన్ని కొన్ని చెయ్యడానికి సిద్ధపడి వచ్చాడు. నేను మా అమ్మ ఒళ్ళో పడుకుంటాను, మా అమ్మ స్తన్యం తాగుతాను, మా అమ్మ నాకు చిన్న పట్టుబట్ట కడుతుంది, నేను పాకుతాను, తప్పటడుగు లేస్తాను, ఏమీ తెలియని వాళ్లే ఉంటాను, అన్నీ నాలో ఉన్నా నాకేమీ తెలియని వాళ్లే ఉంటాను, ఆవుల వెంట పరిగెడతాను, దూడల వెంట పరిగెడతాను, అన్నిటికీ సిద్ధపడ్డాడు. ఆయన మరిచిపోయిందోటి ఉంది భాగవతం. ఏమిటో తెలుసా అండి? అది ఆయన పుట్టిన తరువాత స్నానం చేయించి గోపకాంతలందరూ కలిసి ఆయన్ని ఉయ్యాలలో పడుకోబెట్టారు.
పడుకోబెట్టి జోజో కమలదళేచ్చన జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజోయనచున్. ఆయన్ని వీపు మీద జోకొట్టేయడం మొదలెట్టారు. బోర్లా పడుకోబెట్టి వీపు మీద జోకొట్టినా నిద్రపోడు, తిరగ వేసి బొజ్జ మీద జోకొట్టినా పడుకోడు, ఎంతకీ పడుకోడు, ఎంతమంది ఊపినా పడుకోడు, ఎంతమంది పాట పాడినా పడుకోడు. ఇదేం పిల్లాడమ్మా, అసలు నిద్రపోడేమిటి, కన్ను రెప్పేవేడు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయి కూర్చుంది నందవ్రజంలో. ఆ యశోదమ్మకి పుట్టినటువంటి కొడుకు కనురెప్ప వెయ్యడు, వాడు నిద్రపోడసలు ఏమిటోనని. ఇది విని 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 పరమాత్మకే అర్థమైంది. ఓహో, వీళ్ళు నన్నింత వీపు మీద ఎందుకు కొట్టేస్తున్నారంటే వీళ్లకు అలవాటు ఉంది లోకంలో, వీళ్ళు నిద్రపోతుంటారు, వీళ్ళ ఇంద్రియాలు డస్సిపోతాయి, డస్సిపోతే వీళ్ళు నిద్రపోతారు. నాకు అసలు నిద్రపోవడం అన్నది అలవాట్లేదు, నేను నిత్య జాగరూకుడనై ఉంటాను, నన్ను కూడా నిద్రబొమ్మని జోకొడుతున్నారు వీళ్ళు వీపు మీద, నాకు ఇది అర్థం కాలేదు అని. లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ తా నిదురం గైకొను క్రియనూరకుండ కను తెరవకయున్. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఓహో వీళ్ళు నా వీపు మీద ఇలా బాధేయడం ఆగిపోవాలంటే నేను కూడా నిద్రపోయినట్టు కనురెప్ప మూత వేసి తెరవకుండా ఉంటే నిద్రపోయాడని వీళ్ళు ఊరుకుంటారు అని కనురెప్పలు మూత వేశాట. తప్ప నిజంగా పరమాత్మ నిద్రపోతాడా? ఆయనే నిద్రపోతే కాపాడేవాడేవాడండి, ఆయన ఎప్పుడూ నిద్రలో ఉండడు. అనగానే మీకు మళ్ళీ ఓ అనుమానం రావచ్చు, అదేమిటండి, మొన్ననే కదా ఒకరోజునేమో శ్రీ మహావిష్ణువు పడుకున్నారన్నారు, ఒకరోజునేమో మళ్ళీ లేచాడన్నారు, ఈ మధ్యకాలంలో నిద్రపోతుంటాడు శేషసైన్యం మీదన్నారు. ఒక పక్క పురాణాలు అలా చెప్తున్నాయి, మేమేమో పండగలు చేశాం, మేమేమో ఆ పూజలు చేశాం, ఇన్ని చేసిన తర్వాత ఇవాళ మీరేమో అసలు భగవంతుడు పడుకోడంటున్నారు, మరి దానికి ఇది ఖండన కదా మళ్ళీ అంటే. శాస్త్రం అంటుంది, నిద్రాముద్రాం రక్షణే జాగరూకం. మరింత రక్షణ ఎందు ఉంటాడు ఆయన, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు యోగ నిద్రలో, కానీ లోపల అందరినీ బాగా కనిపెట్టి చూస్తాడు. ఇది దక్షిణాయనం ఉపాసనా కాలం, ఎవరెవరు భక్తితో ఏం చేస్తున్నారని కనిపెట్టి చూస్తాట. ఎందుకని, ఉత్తరాయణంలో పుష్పక విమానం ఎక్కించుకుని పైకి తీసుకెళ్ళాలి. శరన్నవరాత్రులతో మొదలుపెట్టి దక్షిణాయనాన్ని చేస్తే తమోగుణ రజోగుణాలు విరిగిపోతే, వసంత నవరాత్రులు వచ్చేటప్పటికి శుద్ధ సత్వగుణం ఆవిర్భవిస్తే, పరమాత్మతో కలిసి పట్టాభిషేకం అయితే దక్షిణ దిక్కున ఉన్నటువంటి పుష్పకం ఉత్తర దిక్కుకి పైకి లేవాలి. ఆ పుష్పకంలో ఎంతమంది ఎక్కుతారు? ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుంది, ఎంతమంది ఉపాసన చేత భగవంతుణ్ణి చేరినా ఇంకోటికి చోటు ఉంటుంది. ఇది ఎక్కడికెడుతుంది? అయోధ్య కెడుతుంది. అయోధ్య అంటే విష్ణుస్థానం, అక్కడ పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తికి పరివారం అవుతాడు. కాబట్టి అటువంటి పట్టాభిషేకంలో వసంత నవరాత్రుల్లో రాముడితో కలిసి పుష్పక విమానంలో పైకి వెళ్ళాలనుకున్నవాడు దక్షిణాయనంలో ఉపాసన భక్తితో చెయ్యాలి. పైకి చేస్తున్న లక్ష బిల్వార్చనలు కనపడతాయి, లక్ష తులసిలు కనపడతాయి, మీరు చేస్తున్న జ్వాలాతోరణాలు కనపడతాయి, ఉపవాసాలు కనపడతాయి. లోపల మీ అంతరంగం ఎలా ఉందో ఎవరికి తెలుసు? లోపల అంతరంగమునందు శుద్ధి ఉందో లేదో చెయ్యడం చేసేస్తున్నాడు. చెయ్యి తీసేసి బిల్వాలు ఇలా బారేస్తుంది. రమణ మహర్షి అన్నారు, చిత్తశుద్ధి లేని లక్ష బిల్వార్చనెందుకు, నీ ఒళ్ళు గిల్లుకో లక్ష మాటలు అన్నారు. ఎందుకు ఆ చెట్టుని గిల్లడం, నువ్వే గిల్లుకో చాలు. ఈ లోపల ఎంత శుద్ధితో వీడు ఉపాసన చేస్తున్నాడో దీన్ని పసిగట్టి చూడ్డానికి నిద్రాముద్రాం రక్షణే జాగరూకం. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా తనలోనే ఉన్నటువంటి సమస్త లోకములలోని వారు ఎంత భక్తితో చేస్తున్నారో పసిగడతాడు. భక్తి లేని పూజ పత్రి చేయుడు. భక్తి లేకుండా చేసినటువంటి పూజకి ఈశ్వరుడు కనిపెడతాడు. పరమభక్తితో వెళ్ళి వేసినటువంటి ఒక్క పుష్పాన్ని ఈశ్వరుడు కనిపెడతాడు. రెండింటి తారతమ్యములను బట్టి ఫలితములు ఇస్తాడు. ఈ ఫలితాన్ని ప్రకటించడానికి అంత జాగరూకుడై చూడడం కోసమే యోగ నిద్రలో ఉంటాడు. అంతేగాని ఆయన నిద్రపోయాడని కదండి మమ్మల్ని ఎవడు చూడొచ్చాడు ఇప్పుడు అనుకుంటే, అది కాదు నిద్ర అంటే. కాబట్టి నిద్ర అలవాటు లేనివాడు భాగవతంలో నిద్రపోయినట్టు కనబడవలసి వచ్చింది. అందుకని కనురెప్పలు మూసుకుని పడుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మయ్యా పడుకున్నాడు రా స్వామి అనుకున్నారు. ఇక్కడ వరకు పోతన గారు దర్శనం చేశారు, వ్యాసుల వారు ఇంతవరకు రాలేదు. కానీ పోతన గారు చేసినటువంటి దర్శనం
లోకాలన్నీ నిద్రపోయే అలవాటున్నా అలవాటు లేని పరమాత్మ లోకాల కోసమని కనురెప్ప మూశాడన్నారు. లీలాశుకుడు జ్ఞానమునందు దీనికన్నా గొప్ప దర్శనం చేశాడు. ఒక అనకొక రోజున ఊయలలో బిడ్డ నిద్రపోతున్నాడు. యశోదమ్మ ఆ పక్కనే ఏవో పనులు చేసుకుంటోంది. ఆవిడ ఏదో దధిమధనం చేస్తోంది అనుకోండి. ఇంతలో పడుకున్నటువంటి పిల్లవాడు కలవరించాడు. శుంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే వితేషను దృశ్యసే ఇద్దం స్వప్నగతస్య కైటభజిత శ్రుత్వా గిర యశోద యశోదాగిర కిం కిం బాలక జల్పసీతి రచితం తుతూ కృతం పాతునః అన్నారు లీలాశుకుడు. ఎంత గొప్ప దర్శనమో చూడండి. ఊయలలో నిద్రపోతున్నటువంటి చిన్ని కృష్ణుడు శంభో స్వాగత, ఓహ్ శంకరా ఏమిటి నన్ను చూడడానికి వచ్చారా ఇంత దూరం, రండి 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 రండి, స్వాగతం స్వాగతం రండి, ఇలా కుడి పక్కన కూర్చోండి అన్నాడు. ముఖ్యమైనటువంటి వాళ్ళని కుడి పక్కన కూర్చోబెట్టాలి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితా కదా, అందుకని శంభో స్వాగత రండి 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 చెయ్యి చూపించేశాడు ఇలాగా. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. సృష్టికర్త ప్రళయకర్త కలిసి వస్తున్నారు, స్థితికర్త మధ్యలో ఉన్నాడు. ఎవరి స్థానాలు ఏమిటో చూపించాడు. ఇలా రండి శంకర, ఇట్లా కూర్చోండి కుడి పక్కన. ఓ చతుర్ముఖ బ్రహ్మ మీరు కూడా వచ్చారా విధాత, రండి 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 రండి, ఇలా కూర్చోండి ఎడం పక్కన, ఇలా కూర్చోండి కుర్చీలో రండి. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. వీళ్ళిద్దరూ కూర్చునేసరికి అక్కడి నుంచి ఇలా శూలం పట్టుకుని మెరిసిపోతూ అమ్మ అందమంతా పునికి పుచ్చుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తున్నారు. క్రౌంచారే కుశలం, తనకన్నా చిన్నపిల్లాడు మేనల్లుడు. ఒక వరసలో అదేంటి మురుగన్ మరుమగన్ అంటారు తమిళనాడులో. అంటే మురుగన్ అంటే మేనల్లుడు, మరుమగన్ అంటే చాలా అందమైన వాడు. అబ్బో మా మేనల్లుడు నల్లని వాడు, అల్లుడు చాలా అందమైన వాడు అని. ఎందుకనంటే మేనల్లుడికే విష్ణువు కూతురైనటువంటి వల్లినిచ్చి పెళ్లి చేశారని ఒక ఒక ప్రచారం ఉంది తమిళనాట. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు వాళ్ళు. కాబట్టి క్రౌంచారే కుశలం, మరి అల్లుడు గారి వరుస అవుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అల్లుడు గారిని చూడగానే ఏమనాలి మామగారు, ఆ ఏమయ్యా బాగున్నావా కుశలమా అని అడగాలి. అందుకని క్రౌంచారే కుశలం, ఓ సుబ్రహ్మణ్యుడా కుశలమా దా కూర్చో. క్రౌంచారే కుశలం సుఖం సురపతే. ఈలోగా ఇంద్రుడు వస్తున్నాడు, ఆయన్ని చూశారు. ఓ ఇంద్రా నువ్వు కూడా వచ్చావా, దేవతలకు అధిపతివి, చాలా సంతోషమయ్యా, సుఖమా, ఏం ఇబ్బందులు లేవు కదా. సాధారణంగా ఎప్పుడు ఏదో భయంతో ఏదో అర్జీ పట్టుకుని వస్తుంటాడు ఆయన, ఎవరో వచ్చేస్తున్నారండి కొట్టేస్తున్నారండి తిట్టేస్తున్నారండి అంటూ వస్తుంటాడు. సుఖం సురపతే, ఎక్కడ ఏ మాట పడాలో ఆ మాటే. సుఖంగా ఉన్నావా, ఎవరు వచ్చేలేదు కదా మళ్ళీ ఏదో తపస్సులు చేసేసి. సుఖం సురపతే. ఈలోగా వెనక నుంచి నమస్కారం పెట్టుకుంటూ కుబేరుడు వస్తున్నాడు. వితేషను దృశ్యసే, ఏమిటో కుబేరా నువ్వు కూడా వస్తున్నావు, ఈ మధ్య ఎక్కడ కనపడలేదు, ఏమిటి గమ్మత్తు, ఈయనే శ్రీపతి, ఈయన దగ్గరికి ఆయన ఎందుకు వస్తారండి, ఇంకా ఈయన దగ్గర పుచ్చుకోవలసిన వాడే కానీ, ఈయన అనుగ్రహంతో ప్రకాశించవలసిన వాడే కానీ, ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఈయనకిచ్చేదే ఉంటుంది. నేను వితేషను దృశ్యసే, ఏమిటో కుబేరా నువ్వు కనపట్టలేదు ఈ మధ్య, ఒకటి. రెండు, ఎప్పుడూ శంకరుడికి అలా పక్కన నిలబడి నమస్కారం పెడుతూ ఉంటాడు కుబేరుడు. కాబట్టి శంకరుడు వచ్చాడు కాబట్టి వెనకాతలు కుబేరుడు వస్తాడు. కోటేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, అవసరం ఉన్నా లేకపోయినా పరమప్రీతి, ముత్యాలు సచ్చినారైనా వచ్చేస్తాడు వెనకాల. అలా క్రౌంచారే కుశలం సుఖం సురపతే వితేషను దృశ్యసే, ఏమిటో కుబేరా ఎక్కడ కనపట్టలేదు ఈ మధ్య, బాగున్నావా. ఇవన్నీ ఎప్పుడు, ఊయలలో పడుకున్నటువంటి పసిపిల్లవాడు ఈ మాటలన్నీ అంటున్నాడు. శంభో స్వాగత అనగానే ఆవిడ అక్కడ పనిచేసుకుంటున్న ఆవిడ ఆపి, ఏమిట్రా పిల్లాడు, ఈశ్వర రండి రండి స్వాగతం అంటున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు వీడు అని ఆగిపోయింది. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. ఓ చతుర్ముఖ బ్రహ్మ పద్మము ఆసనముగా కలిగిన వారా, రా 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 ఎడం పక్కన కూర్చో. ఇటు ఏమైనా పిచ్చా వెర్రా, ఏమిటి శంకరా రా, ఆ చతుర్ముఖ బ్రహ్మ రా రా, ఏమిటి ఈ మధ్య కుబేరా కనపట్టలేదు, ఓయ్ సుబ్రహ్మణ్యుడు కుశలమా, ఏమిటి మాటలు, వీడికి ఏమైనా గాలి ధూళి ఏ దోషాలు తగలలేదు కదా, ఇవిడి నిద్దట్లో పడుకుని దేవతలందరినీ రండి రండి కూర్చోండి కూర్చోండి అంటున్నాడు ఏంటి అనుకుందిట.
అనుకుని ఇద్దం స్వప్నగతస్య కైట భజిత శ్రుత్వా గిర యశోదాగిర, పని చేసుకుంటున్నటువంటి యశోద ఈ మాటలు విందిట విని ఒక్కసారి తుళ్ళిపడిందిట. తుళ్ళిపడి గబగబ గబగబా ఉయ్యాల దగ్గరికి వచ్చిందిట. వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు ఆయన? చిన్న పిల్లాడు ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతున్నాడు. స్వప్నగతస్య ఆవిడనుకుంది కలలో పిల్లవాడు పలవరిస్తున్నాడు అనుకుంది. ఒరే ఎంత నిద్దట్లో కలవరిస్తే మాత్రం పిల్లలు ఏమనాలి? నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టాను, లేకపోతే అవుట్ అని అరవాలి, లేకపోతే పరిగెత్తు పరిగెత్తు అనాలి. వీడేమిటి? అవేమీ కాదు. శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. పాపం పుట్టగానే పూతనొచ్చింది, తర్వాత ఏమో ఇంకోడు వచ్చాడు, ఇంకోడు వచ్చాడు, కాబట్టి ఇప్పుడు ఏదో ప్రయోగం చేశారులా ఉంది. పిల్లాడు వెర్రి మాటలన్నీ మొదలెట్టాడు అనుకుంది ఆవిడ. అనుకుని లేకపోతే వీడేమిటి, ఈశ్వరారా బ్రహ్మారా అంటాడేమిటి అనుకుని వెంటనే ఆవిడెందుట కిం కిం బాలక జల్పసీతిరచితం, ఏమిట్రా నిద్దట్లో ఈ వెర్రి పేలాపన, ఏమిట్రా పిల్లాడా అని పాపం మాతృప్రేమ పొంగి పొరలిపోయి అప్పటికప్పుడు పిల్లాడికి ఆ గాలి ధూళి విరిగిపోవాలని కిం కిం బాలక జల్పసీతిరచితం తూతూ కృతం. ఆ పిల్లలు బాగా ఏమీ తెలియనటువంటి వాళ్ళు రక్ష పెట్టవలసి వచ్చినా, దెబ్బ తగిలినా, ఏం చేసినా పిల్లాడికి ఇక్కడ తగిలింది అనుకోండి గబాలను ఉమ్మీ చేసుకుని చేతిలో రాసేస్తూ ఉంటారు. రక్తం కారుతోంది అనుకోండి ఉమ్మీసేసి అక్కడ రాసేస్తుంది అమ్మ. నేను చూశాను చాలా చోట్ల పల్లెల్లో ఆ తల్లి చేతిలో ఉమ్ము తూతు అనేసి రాసేస్తుంటారు. అక్కడ రక్ష పెట్టడానికి కూడా ఏమిటో పిల్లవాడికి ఇలా పాపం ఏం గ్రహం పట్టుకుందో ఏమిటోనమ్మా, శంకరా రా అంటున్నాడు, బ్రహ్మ ఇలా కూర్చో అంటున్నాడు, కుబేరా బాగున్నావా అంటున్నాడు, పిల్లాడనవలసిన మాటలేవి అని తూతు అని ఆవిడేమో ఆయనకి రక్ష పెట్టిందిట. అలా యశోదాదేవి చేత తూతు అంటూ రక్ష పెట్టబడినటువంటి ఆ రక్ష మమ్ములను కూడా రక్షించుగాక అన్నది లీలాశ. ఇది ఎంత చిత్రమైన దర్శనం అండి. నిజంగా పోతన గారు కూడా ఇక్కడ వరకు వెళ్ళి దర్శనం చేయలేదు, దీన్ని లీలాశకుడు అనుభవించాడు మహానుభావుడు. ఇక్కడ నేను మీకు ఒక్క విషయాన్ని మనవి చెయ్యాలి. కృష్ణ పరమాత్మ చాలా చిన్న వయస్సులో ఉండగా యశోదాదేవి పొందినటువంటి భాగ్యాన్ని బహుశ పరమాత్మ అవతార స్వీకారం చేసినప్పుడు తల్లిగా ఏ కాంతాయి అనుభవించలేదు. కౌసల్యాదేవి కూడా యశోదాదేవి పొందినటువంటి ఆనందాన్ని అనుభవించలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ధర్మాత్మ